మన జిల్లా అధ్యక్షులు తోటకన్న గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. భారత రాష్ట్రంతో పార్టీ ఎల్లారెడ్డిపేట మండల సమావేశంకు వచ్చేసిన పెద్దలు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత మనందరి ఆత్మీయ ఆదర్శ నాయకుడు, మన తెలంగాణ తొలి మంత్రివర్యులు, మన శాసనసభ్యులు అన్న కేటీఆర్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, మా భారత రాష్ట్రం పార్టీ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, యువమిత్రులు, మా పాత్రికేయ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. అతిథులందరూ కూడా మాట్లాడినరు. మన ముందున్నది తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉద్యమ కాలం నుంచి ఏ కార్యం తలకబెట్టినా అది తెలంగాణ ఉద్యమానికైనా, తెలంగాణ రాష్ట్ర సాధనకైనా, సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమానికైనా కానీ అచ్చొచ్చిన వేదిక, మనకు కలిసి వచ్చిన వేదిక కరీంనగర్. అదే కరీంనగర్ నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఈ నెల 12న పూరించనున్నారు, ఎన్నికల నగారా మోగించనున్నారు. 12వ తారీఖున జరిగే సమావేశానికి మనందరం పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి ఈనాటి సన్నాహక సమావేశం. ఆలస్యమైనా కానీ క్రమశిక్షణతో సాయంకాలం వరకు వేచి ఉన్న మా కుటుంబ సభ్యులందరికీ, మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళందరికీ మరొకసారి వేదిక ద్వారా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. క్రమశిక్షణకు మారిపోయారు, ఏదైనా చెప్పింది చేయాలి, పార్టీ నిర్దేశించింది లక్ష్యాన్ని చేరుకోవడంలో మనం ఎప్పుడూ ముందుంటాం. ఎల్లారెడ్డిపేట ఇంకొంచెం ముందే ఉంటుంది. మనం అంటే మనక ఇప్పుడు ఉన్నదానిలో మనకు మార్క్ ఉంది, మరి మనకున్న ర్యాంకును అట్లే పదిలపరచుకోవాలి. అది జన సమీకరణనే కావచ్చు, లేకపోతే ఓట్లు వేయించడం కావచ్చు, మెజారిటీ ఇవ్వడంలోనైనా కానీ మరి ఎల్లారెడ్డిపేట అన్ని మిగతా మండలాల కంటే కూడా మరి ముందుంటుంది కాబట్టి మన ర్యాంకును అట్లే కాపాడుకుందాం. పార్లమెంట్ సభ్యుని కూడా వినోదన్న 14 నుంచి ఇంతకుముందు రామని చెప్పిండు, 14 నుంచి 19 వరకు మనకు పార్లమెంట్ సభ్యులుగా ఉండే, ప్రభుత్వంలో అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను పార్లమెంట్లో కొట్లాడి మన ప్రాంతానికి, మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, పార్లమెంట్ చరిత్రలో అత్యధిక ప్రశ్నలు అడిగి అత్యధిక సమయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడిన ఒకే ఒక పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు. పోలీసులు ఏదో సినిమాలు అంటారు చూడండి, కనిపించని 4వ సినిమా మీద పోలీస్ అన్నట్టు అభివృద్ధిలో కూడా తెలంగాణకి, రాష్ట్రానికి సంబంధించి పెద్దలు, మన తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారితో, అట్లాగే మనందరికీ ఆదర్శపాయుడు, ప్రాయుడు, డైనమిక్ లీడర్ కేటీఆర్ గారితో, హరీశనతో, అందరితో కలిసి నడిచి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న నాయకుడు వినోద్ అన్న. గడిచిన 5 ఏళ్లలో ఒక పనికిరాని నాయకుణ్ణి ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజలు గెలిపించుకొని ఈ ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట మండలంలో ఏ ఊరికి వచ్చింది తెలియదు, ఏ ఊళ్ళో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసింది తెలియదు, ఎన్నికలప్పుడో లేకపోతే ఏదైనా ఆయన ఏదో సంకల్పయాత్రని ఇంకో యాత్రని పెట్టుకొని తిరిగిపోయింది తప్ప ఒక ప్రత్యేకించి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, ప్రత్యేకించి ఒక అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడానికి, ప్రత్యేకించి ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలే కావచ్చు, కరీంనగర్ పార్లమెంట్ ప్రజల నియోజకవర్గ ప్రజలే కావచ్చు, ఒక పనిని అడిగి దాన్ని మంజూరు చేసి దాన్ని సాధించి పెట్టి ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన సందర్భం ఈ 5 సంవత్సరాలలో బండి సంజయ్ ఎన్నడూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ప్రజల సమస్యను తీర్చడానికి ఎన్నడూ రాలేదు. కాబట్టి అందరికీ తెలుసు, మన ముందున్న వాళ్ళందరికీ, పార్టీ ఏదైతే నిర్దేశిస్తే, కేసీఆర్ గారు ఏదైతే చెప్తే
అదందరి మనం మన మంచి కోసం ఇంతకుముందే తమ్ముడు ఎల్లన్న చెప్పిండు, కేసీఆర్ గారి దారి ఏదైతుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఆ పెద్దలు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. సాధించుకున్న రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ గారు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి మనందరం వారి వెంట నడిచి మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుకోవడానికి తప్పకుండా మన పార్లమెంట్ అభ్యర్థి అయిన వినోద్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మనందరం కలిసికత్తిగా ఐకమత్యంగా ముందుకు పోదామని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ నెల 12న జరిగే సభకు మనందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. తప్పకుండా మన యువకులందరూ, మన తమ్ముళ్ళందరూ, మన విద్యార్థులందరూ, మన అన్నలందరూ, అక్క చెల్లెలందరం కూడా తరలి వెళ్ళి కేసీఆర్ గారు తలపెట్టిన ఎన్నికల శంకారావమైన కరీంనగర్ కదనబెరిని విజయవంతం చేద్దామని చెప్పేసి పేరు పేరున కోరుకుంటూ సాయంత్రమైన వేచి ఉండి ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన మా భారత రాష్ట్రంతి కుటుంబ సభ్యులైన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మిత్రులందరికీ, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.